సింగల్గా తన తోటి సంఘాలు ఏదైతే ఆయన సజెషన్ దాఖలు అభిప్రాయాలు రచేక లక్ష్యం రచ సంఘం పరంగా మా జాతిని అనుకురణం అనుకురణం దారులు వేరు. అంతిమంగా ఎవరు ఏ సంఘం ఏం పని చేసినా కూడా జాతి గురించి చేయాల్సిందే. అత్త ఆమె నెగిటివ్ ఆయన వేసిన సేమ్ ఎగ్జామ్ భద్రక దస్ మన్ క్యా రేని సంఘం కాలేదే సంఘం కాదు న్యాయం కరోసి సంఘం కాలేదనా రాష్ట్ర స్థాయిమా తార్ పునస్ జిల్లామా తార్ క్యాడర్ సార్ పునస్ జిల్లామా పునస్ మండలేమా తో సమస్య లేకుండా ఫైట్ కర్ రోజు మనం కొంచెం దేగలే ఉంటాం. తమ సంఘం కాలే ఇంట్రెస్ట్ రా జాతీయ కామ్ కరే ఇంట్రెస్ట్ రా తమ సంఘం కాదు జా రాష్ట్ర స్థాయిమా తమ కామ్ కరో సే బలం కామ్ కరా ఈ థర్టీ పర్ రావా అవసరం రజన ఈ థర్టీ పర్ రావా అవసరం చేసినా జే సంఘాల యొక్క ప్లాట్ఫామ్ ద్వారా చిన్న చిన్న సమస్యలు లేకపోతే తమ ఫైట్ కొరకు ఇప్పుడు మాత్రం 100% సే థర్టీ పర్ రావా అజ్జి 50 ఏళ్ళతో అక్కడ రిజర్వేషన్ అయింది గవర్నమెంట్ ఎప్పటికెళ్ళ ప్రతిపక్షం ఎప్పటికెళ్ళ రాజకీయ పార్టీలు ఎప్పుడు ఒత్తిడి లావుతో బిడ్డ ఖబర్దార్ అమార్ ఓటే అత్రిచర్ ఐ మీన్ రిజర్వేషన్ దత్తో దో తన అంతు దేగా సాకడానికి నేను హెచ్చరిక నైజారికి ఇదే అది 50 ఏళ్ళు అతో ఆమె రిజర్వేషన్ అయింది. తెలంగాణ స్టేట్ చదువుకోండి బియ్యాలో బాయిలో తెలంగాణ రాష్ట్రం చదవడం బాయున బియ్యవున యువతన విద్యార్థులన మా హాత్ జోడన్ నిజీకర్ రోజు అభ్యతుని విద్యా ఉద్యోగం రాజకీయం పరంగా ఘన్ నష్టం వేగేసాం ఆపణ్ ఏ విషయమేమా టీడీపీ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాస్త కూస్తో కాంగ్రెస్ మనకు రిజర్వేషన్ ఇచ్చింది ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది దాని తర్వాత టీడీపీ వచ్చింది 4% కాంగ్రెస్ ఇచ్చింది రిజర్వేషన్ 4% నుంచి 6% టీడీపీ మనకు లబ్ధి చేకూర్చు వాస్తవం చెప్పుకోవాలి మనం కొన్ని సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ ద్వారా కొద్దిగా లబ్ధి పొందినాం కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇలా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇలా మనం ట్రైబల్గా గుర్తిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇలా మన మారుమల మనం కావచ్చు మన తాత ముత్తాతలను అడగండి ఇంద్రమ్మ ఇల్లు గుడిసెలో ఉంటుండే మన వాళ్ళు టీడీపీ ద్వారా ఏం లబ్ధి పొందినామంటే 4% నుంచి అంటే ఓన్లీ ట్రైబల్ గురించి మాట్లాడుతున్నాను నేను 4% నుంచి 6% ఎన్టీ రామారావు గారు పిలిచేదండి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే నష్టం కలిసాం నేను టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమా ఈ వాస్తవం తొక్కేరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయి బట్ ఈ ప్రాసెస్ పూర్వ గత ప్రభుత్వం కంప్లీట్ వెగింది దురదృష్టం వస్తు రాజశేఖర రెడ్డి మరణ వరకు ప్రాసెస్ పూర్వ కంప్లీట్ వేగితి సర్వే వేగితి పునస్ గ్రామ పంచాయతీ కను కాయకరణ కను సే రెడీ వేగితి ఓ భాగమే ఓ మరణ వరకు ఓ ఓ సమస్య అనుదరిగి మాతాడి గ్రామ పంచాయతీకి ఇది అంబి ధన్యవాదాలకి ప్రసంగతో 2 తారీఖు నాడు ఆవిర్భావంకి ఇదే కొత్త గ్రామ పంచాయతీ అంబి ధన్యవాదాలకి ఓ రోజు ఆమె ఉపయోగం కాయించాక నిధులు సక బడ్జెట్ కాయ విచారించాక రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఫోన్ చేయకుండా స్పెషల్ ఆఫీసర్ కన్నా కాలో ఇక మా తాండే బాయ్ బుగ్గా బలితో ఇక మోరీ జామ్ అయ్యాతో లేదో ఒక కాయి సే దుమ్ము ధూళి కాయం కతరాసే జమా అవుతావు ఈగలు దుమ్ములు అవుతావు రూపాయ బ్లీచింగ్ పౌడర్ చడవడంతో గ్రామ పంచాయతీ నిధులు చేశారు. రెవెన్యూ లేని గ్రామ పంచాయతీ ఎందుకు తూ బోటి రాంతానే గినామా బోటి రాంతానే హడకాసే బోటీసే కాతాని ఖాళీ రాబడదోస్తాం కాయకరం చాటాకు అను మోచేయి దగ్గర వెళ్ళ నాకున్న కాయ సామెత సార్ అను కర్ణ కేసీఆర్ చెప్పడం మంచిది రా ఇప్పుడు గ్రామ పంచాయతీకిదో అప్పుడు సర్పంచ్ బడత్ సార్ సంతోషం అని దాని వల్ల ఉపయోగం కాయ చేశా రెవెన్యూ గ్రామ పంచాయతీకిదోతో కాస్త పూస్తూ నిధులు అది తమ తింటే కాల్పురం ఎలక్షన్ చేయకపోతే కామేజా అప్పుడు తండాలు డెవలప్ కర్లేదే అప్డేట్ కాయకో మా టీఆర్ఎస్ పార్టీ హార్జాస్కరణకి తన ఎందున్న ఇంటెలిజెన్స్ ద్వారా తను ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ జరుపుకుంటానికి దానికి ఏదైనా ఆజు గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెండింగ్ కన్నాకు ఆ నష్టంకి ఏం తెలుసు ఆమె తండాల నష్టం కాబట్టి గ్రామ పంచాయతీకిదో ఆచో ధన్యవాదాలు తీరు రెవెన్యూ గ్రామ పంచాయతీ కాయ ప్యాకేజ్ దీని తాళ్ళపడతో రతో కానీ రతో కానీ మా మాత్రం వేస్ట్ కిలో దతో గ్రామ రెవెన్యూ గ్రామ పంచాయతీ తీయడం అండ్ ఏకే గ్రామ పంచాయతీన కోటి నుంచి జనాభాను బట్టి 5 కోట్లు స్పెషల్ ప్యాకేజ్ తీయడం అప్పుడే గ్రామ పంచాయతీ సంపూర్ణంగా తీరు ఈ సంపూర్ణ గ్రామ పంచాయతీ కోరి
మార్ గోర్భాయి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన గోర్భాయి సేన యొక్క గ్రతిక రోజుమా 2014 ఈ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కొత్త నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడే హామీలు తిరిగి ఓ హామీలు ఎక్కిబి నెరవేర్చుకొని 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్, కేజీ 2 పీజీ ఉచిత విద్య, ట్రైబల్ యూనివర్సిటీ అనుకేలతో దాదాపుగా 20 హామీలు చేపడం కేవలం ట్రైబలేనే ప్రభుత్వం నెరవేర్చుకుని ఆయన చూసుకున్న తోవు కళ్యాణ లక్ష్మి కూ పూచో అరే హమే కళ్యాణ లక్ష్మి చాని పోయి పబ్లిక్ ఏ కాయ డిమాండ్ రచుకో ఊ ప్రభుత్వం నెరవేర్చు పబ్లిక్ ఏ అవసరం చేసావు తు బలవంతగా కష్టం తెచ్చి ఆ కళ్యాణ లక్ష్మి కొన్ని పూజతో కళ్యాణ లక్ష్మి వల్ల గోర్మాటి ఛత్రి బడి మా చూడతాని చదువు చూడతాని పెళ్లిలు కరారేస్ మైనర్తో 18 సంవత్సరాల క్రితం కితాని 100,000 రూపాయల అవసరం కితాని ఆ పెళ్లిలు కరారేస్ అక్కల దగ్గరేసా కళ్యాణ లక్ష్మి కాడతాని ఇంటర్ 10th పాస్తో 50,000 ఇంటర్ పాస్తో 1,00,000 రూపాయలు డిగ్రీ పాస్తో 2 లక్షలు పీజీ పాస్తో 3 లక్షలు అగ్రవర్ణాలు ఏమో ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు ఇంజనీర్లు గాను లంబాడి ఆడపిల్లలు ఏమో 18 ఏళ్ళకే పెళ్లి కాలే అతారిండిపోవాల ఈ చాలా కుట్రాచి ఈ కళ్యాణ లక్ష్మితో అప్పుడు డిమాండ్ కొని అప్పుడు డిమాండ్ కాయి విద్య, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యము, ఉద్యోగం, రాజ్యాధికారం, ఈ చార్ డిమాండ్ చాణుకురంగతో రాజ్యాధికారం అప్పటి వినం అప్పటి చైతన్యం వినం ఇచ్చే కాడ అగ్ర కులాసుడు ఉంటే పుచ్చుకునే కాడ మనం ఉన్నాం అప్పటి సమస్య కాయకు అప్పటి తీర్చలాం అందు జనాభా కదా సార్ అప్పటి జనాభా బహుజన ఎస్సీ ఎస్టీ బీసీలు ఎస్ఏ అగర్ ఏక్ నీ వే తో అజ్జి 50 ఏళ్ళు ఏ హను వెనుకబడి రాసా హను బీక్ మంగుకో రాజా అప తప్ప అప్పటి జా డెవలప్ వేని ఏ రాసు మైక కాయకి వస్తుంది కదో అబ్జా విద్యావంతులు కూడు రోజుకో యువకులు కూడు రోజుకో తమ 2014 కూతుమార్ యాడిబాబున తమార్ దాదీన కాకాన కూ చైతన్య పచేకు అబిబి టిఆర్ఎస్ ప్రభుత్వం కి మోసమేనే ఆడుతాడు అని చే నాణ్యాతి 3 ఏళ్ళు తన చైతన్యం కొను కానీ తన కోనస్ పార్టీ నమ్మకం లాగొచ్చుకో ఓ పార్టీని కావాలి కోనస్ వ్యక్తిత్వమైన పోని తమార్ కానీ సత్తా రే తమ జనరల్ స్థానిక తమ జీతో రాజ్యాధికారమా జావు అసెంబ్లీమా జావు అసెంబ్లీలో జాతరని తమార్ వాయిస్ బతావు ఆజ్ మా తీరొచ్చు ఆజ్ మార్ నియోజకవర్గమేమా